హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సైలు ఫుడ్ అండ్ బ్యూటీ టిప్స్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మీకు షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చానండి. ఇది చాలామందికి యూజ్ అవుతుంది అనమాట. ఏంటంటే మెయిన్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి తీసే యాంటీ స్కాన్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. యాంటీ స్కాన్ చాలామంది ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తీయించుకుని ఉంటారు. అండ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీకి వచ్చే వాళ్ళకి యాంటీ స్కాన్ ఎప్పుడు తీయించుకోవాలి, ఎలా తీయించుకోవాలి అనేది కూడా తెలియదు అనమాట. ఫ్రెండ్స్, యాంటీ స్కాన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన వీడియోలో ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి యాంటీ స్కాన్ తీయించుకున్నా కానీ అందులో మీకు బేబీ జెండర్ అనేది తెలుస్తుందా లేదా, యాంటీ స్కాన్ అసలు ఎందుకు తీస్తారు, దీనివల్ల ఉపయోగం ఏంటి, యాంటీ స్కాన్ ఏ మంత్లో తీయించుకోవాలి, ఎన్ని వీక్స్కి తీయించుకోవాలి అనేసి చాలామంది డౌట్ ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు యాంటీ స్కాన్లో ఏం తెలుస్తుంది, ఇది ఎందుకు తీస్తారు అనేది ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి వచ్చానండి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, వీడియోలో వెళ్ళమైంది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఇప్పుడే చూస్తున్నట్లయితే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసిన వీడియో వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు అస్సలు ఆలస్యం చేయకుండా వీడియో చూసేయండి. వచ్చేసి అసలు ఈ యాంటీ స్కాన్ ఎందుకు తీస్తారు అంటే, యాంటీ స్కాన్ అనేది థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీలో లేదా 11 to 14 వీక్స్లో ఈ యాంటీ స్కాన్ అనేది మన గైనకాలజిస్ట్ మనకి ప్రిఫర్ చేస్తారు. ఈ యాంటీ స్కాన్ అనేది కరెక్ట్గా ఎన్నో వీక్లో తీయించుకోవాలంటే 12th వీక్లో అయితే మనకి కరెక్ట్ రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, 11th వీక్లో తీసినా మన బేబీ అనేది చాలా చిన్నగా ఉంటుంది అనమాట. మనకి అంత క్లియర్ రిజల్ట్ అనేది రాదు. 13th వీక్లో కూడా మన బేబీ కొంచెం పెద్దగా అవుతుంది అనమాట. అందులో కూడా కొంచెం క్లియర్ రిజల్ట్ అనేది రాదు. కాబట్టి కన్ఫామ్గా మనము 12th వీక్లో, ప్రెగ్నెన్సీ యొక్క 12th వీక్లో మనము ఈ యాంటీ స్కాన్ తీయించుకోవడం వల్ల మనకి కరెక్ట్ రిజల్ట్ అనేది, మనకి ఖచ్చితమైన ఫలితాలు అనేవి మనకి వస్తాయి. ఫ్రెండ్స్, తప్పకుండా అయితే మీరు ఇది బాగా గుర్తుంచుకోండి. మీకు యాంటీ స్కాన్ ఎప్పుడు తీయించుకోమని మీ గైనకాలజిస్ట్ చెప్తే అప్పుడే మీరు కరెక్ట్గా తీయించుకోవాలండి. ఫ్రెండ్స్, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యాంటీ స్కాన్ అంటే ఏంటంటే న్యూకల్ ట్రాన్స్లూకెన్సీ స్కాన్ అండి. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తీస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కడుపులో ఉన్న బేబీ యొక్క నాసిక అంటే నాజల్ బోన్ అని ఇంకోటి వచ్చేసి మెడ వెనక మనకి బేబీకి ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ అనేది వైట్గా ఉంటుంది అనమాట, ఒక ద్రవం ఉంటుంది. ఈ ద్రవాన్ని వాళ్ళు స్కాన్ చేస్తారు. ఈ ద్రవం ఎంత పరిమాణంలో ఉంది, ఆ పరిమాణం బట్టి బేబీ యొక్క ఏంటంటే బేబీకి ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా అనేది ఈ ఫ్లూయిడ్ వల్ల వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఏంటి అంటే మనం ఎర్లీగా తీయించుకోవడం వల్ల ఏంటంటే కొన్ని రకాల వాళ్ళ మెడిసిన్స్ ద్వారా మనకి బేబీకి ఆ లోపాలు అనేవి పుట్టుకతో రాకుండా వాళ్ళు చేస్తారనమాట. ఈ ఒక్క నాజల్ బోన్ అండ్ మెడ వెనక ఈ ద్రవ పదార్థం అనేది మనకి తగినంత పరిమాణంలో ఉంటే మనకి ఎలాంటి అపాయం అనేది మన బేబీకి ఉండదు. ఒకవేళ మనకి ఉండాల్సిన పరిమాణం కన్నా ఎక్కువ ఉంటే మీకు బేబీకి డౌన్ సిండ్రోమ్ లేదా జన్యు లోపాలు, కొన్ని లోపాలతో పిల్లలు పుట్టే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. అందుకనేసి దాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ఈ యాంటీ స్కాన్ అనేది మనకు గైనకాలజిస్ట్ ప్రిఫర్ చేస్తారు. అది 12th వీక్లో ఖచ్చితంగా మనం ఈ యాంటీ స్కాన్ అనేది తీయించుకోవాలి. ఈ యాంటీ స్కాన్లో రిజల్ట్ అనేది చాలామందికి 75% అనేది కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. కొంతమందికి 5% వరకు, కొంతమందికి ఫేక్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇలా మీకు యాంటీ స్కాన్ తీయించుకున్నాక రిజల్ట్ ఖచ్చితంగా రావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ టెస్ట్, ఈ యాంటీ స్కాన్తో పాటు బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకుంటే మన బేబీ లోపల ఎంత హెల్దీగా ఉంది, ఎలాంటి లోపాలు లేకుండా ఉందా అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ప్లస్ మనకి ఇన్కాలజిస్ట్ మనకి ప్రిఫర్ చేస్తారనమాట ఈ యాంటీ స్కాన్తో పాటు బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి అనేసి. బ్లడ్ టెస్ట్ ఖచ్చితంగా తీయించుకోండి. ఇలా తీయించుకోవడం వల్ల మీ బేబీ హెల్దీగా ఉందా, ఎలాంటి లోపాలు లేవా ఉన్నాయా అనేది మీకు క్లియర్గా మీ గైనకాలజిస్ట్ మీకు చెప్పడానికి తగినంత అవకాశం అనేది వాళ్ళకి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది కూడా చాలామందికి తెలియదు అనమాట. కొంతమంది స్కాన్ తీయించుకొని బ్లడ్ టెస్ట్కి మళ్ళీ వస్తామంటారు లేదా బ్లడ్ టెస్ట్ తీయించుకోరు, ఇలాంటి వారికి యూజ్ అవుతుందని ఇది కూడా చేసి. ఈ 12th వీక్లో మనకి ఈ యాంటీ స్కాన్ తీసిన తర్వాత మనకి బేబీ యొక్క మెడ వెనక భాగం నుంచి వెన్నుపూస వరకు ఫ్లూయిడ్ని మనకి ఎంత పరిమాణంలో ఉన్నది మనకి ప్రెజెంట్ చేస్తారనమాట. ఇది 3.5 లేదా అంతకంటే ఎక్కువ కనుక మనకి ఎక్కువ ఉన్నట్లయితే ఈ ఫ్లూయిడ్ అనేది
బేబీకి చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అండ్ వాళ్ళ జన్నీ లోపాలతో డౌన్ సిండ్రోమ్ ఇలాంటి వాటితో వాళ్ళు పుట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది నాజల్ బోన్ కరెక్ట్గా ఉందా లేదా, ఎలా ఉంది దాని ఎదుగుదల అనేది, దాని గ్రోత్ అనేది ఎలా ఉంది అనేసి స్కాన్లో తీస్తారు. ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి బేబీ జెండర్ కూడా వాళ్ళకి తెలుస్తుంది. కాకపోతే మనం బేబీ జెండర్ అనేది తెలుసుకోవడం చట్టరిచ్చ నేరం. కాబట్టి మీరు ఈ వీడియో ఎన్టీ స్కాన్ ఎందుకు తీస్తారో దానివల్ల ఉపయోగం ఏంటంటే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతకుముందు నేను టిఫా స్కాన్ గురించి కూడా వీడియో చేశాను, మీరు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అది కూడా క్లిక్ చేసి చూడండి. అండ్ మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్, స్టే హ్యాపీ, స్టే హెల్దీ.